బట్ ఏంటంటే డైలాగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ క్లైమాక్స్ అంటే ఒక గ్యాంగ్స్టర్ ప్యూర్ లవ్లో పడితే ఎలా ఉంటుందని చూపించారు. అంటే ఆయన యాక్టింగ్ అయితే బాగా ఇంప్రూవ్ అయింది, ఆడు స్టార్ట్ చేశాడు కదా, యాక్టింగ్ అయితే ఇంప్రూవ్ అయింది. ఆయన లాస్ట్ మూవీతో ఒక మెహబూబాతో కంపేర్ చేస్తే బాగుంది, బాగా చేశారు. కానీ స్టిల్ సంభవం ఇంకా కొంచెం చిన్న అబ్బాయిలాగా చిన్న వ్యక్తిలా కనబడడం జరిగింది. బట్ ఓవరాల్గా యాక్టింగ్ పరంగా కానీ లుక్స్ పరంగా చేశారు, ఆయన బాగా చేశారు, ఇంప్రూవ్ అయ్యారు. ఆయన కూడా యాక్టింగ్ పరంగా బాగానే ఉంది, హీరోయిన్ రొమాంటిక్ సీన్స్ పరంగా కూడా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. కాకపోతే అదే కొంచెము ఆల్రెడీ చూసాంలే ఇట్లాంటి స్టోరీస్ కొన్ని అన్న ఫీల్ వస్తుంది. పూరి జగన్నాథ్ గారు హీరోలకి ఒక సెపరేట్ మ్యాన్రిజమ్స్ కానీ డైలాగ్ కానీ పెడతారు కదా, తన కొడుకుని ఎంతవరకు హైలైట్ చేశారు? ఇక మొత్తం అన్ని కూడా ఇంక ఈ డైలాగ్సే కదా, ఇంక అన్ని కూడా ఇక మొత్తం అంత ఇబ్బంది అన్ని ఈ డైలాగ్సే కదా. సినిమా మొత్తం డైలాగ్స్ ఉంటాయి, ఏవో ఒక చోట ఏదో డైలాగ్ ఉంటూనే ఉంటుంది దాని రిలేటెడ్. ఇంకా మొత్తం బాగానే ఉంది ఓవరాల్గా మూవీ అయితే బాగుంది అని పర్లేదు చూడొచ్చు. మరీ ఓ తోపని చెప్పలే, క్లైమాక్స్ బాగుంది, ఒక మంచి స్టోరీ ఇచ్చారు క్లైమాక్స్లో. సో అంటే లస్ట్ అయినా కూడా లాస్ట్కి లవ్వే అవుతుందని అయితే చూపించారు. ఈ సినిమా తర్వాత ఆకాష్తో ఓన్లీ వాళ్ళ నాన్నగారైనా బయట ప్రొడ్యూసర్లు బయట డైరెక్టర్స్ కూడా వచ్చి సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. బాగుంది, మ్యూజిక్ అయితే బాగుంది, మూడు పాటలు బాగున్నాయి, మిగతా అంత బాగాలేదు. థ్యాంక్ యూ.